మరికొన్ని గంటల్లో తెలంగాణలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో తేలనుంది మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వే నిజమైతే కాంగ్రెస్ తెలంగాణ గద్దెనెక్కనుంది అదే జరిగితే తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిరోహించనున్నారు కొలువులో ఎవరికి మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉందో పరిశీలిద్దాం వీరి నియోజకవర్గాల్లో గెలిస్తే ముఖ్యమంత్రి రేసులో ఉండేందుకు అవకాశమున్న అభ్యర్థులు ఎనుముల రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధుయాజ్కి గౌడ్ జానారెడ్డి అలాగే రాష్ట్ర క్యాబినెట్లో మంత్రులుగా వీరు ఉండే అవకాశం ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి రెడ్డి దనసరి అనసూయ అలియా సీతక్క కొండా సురేఖ దుద్దిల్ల బాబు పొన్నం ప్రభాకర్ ఎస్ఏ సంపత్ కుమార్ జూపల్లి కృష్ణారావు గడ్డం ప్రసాద్ కుమార్ మల్రెడ్డి రంగారెడ్డి మందడి అంజన్ కుమార్ యాదవ్ ఫిరోజ్ ఖాన్ జగ్గారెడ్డి మధు యాజ్కీ గౌడ్ మైనపల్లి హనుమంతరావు గడ్డం వివేక్ పి సుదర్శన్ రెడ్డి ఆగం చంద్రశేఖర్ దామోదర రాజనరసింహ లిస్ట్ మళ్ళీ ఇంకొకసారి చూద్దాం వీరి నియోజకవర్గాల్లో గెలిస్తే ముఖ్యమంత్రి రేసులో ఉండేందుకు అవకాశం ఉన్న అభ్యర్థులు ఎనుముల రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధు యాజ్కీ గౌడ్ జానారెడ్డి అలాగే రాష్ట్ర లో మంత్రులుగా వీరు ఉండే అవకాశం ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దనసరి అనసూయ అలియా సీతక్క కొండా సురేఖ దుద్దిల్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఎస్ఏ సంపత్ కుమార్ జూపల్లి కృష్ణారావు గడ్డం ప్రసాద్ కుమార్ మల్రెడ్డి రంగారెడ్డి మందడి అంజన్ కుమార్ యాదవ్ ఫిరోజ్ ఖాన్ జగ్గారెడ్డి మధువాష్కీ గౌడ్ మైనపల్లి హనుమంతరావు గడ్డం వివేక్ పి సుదర్శన్ రెడ్డి ఆగం చంద్రశేఖర్ దామోదర రాజనరసింహ సైనింగ్ ఆఫ్ నేను లావణ్య ఉట్టుకురి చూస్తూనే ఉండండి న్యూస్ త్రీ సిక్స్టీ